Chetilo smartphone, and the low WhatsApp lake of the Kshun and Gadavani Rosalivi. WhatsApp low either in a share chescune switcher ever came out on the I think our switcher was sunk into a price and chest on the United Arab Emirates. WhatsApp and a martyr Vinipistene jailukum pistondi. WhatsApp, how are you nunchi? Yenno, Vusulano, Sangatulano, Manuku Kavals and Valdaku Moskeltunde. SMS lo tagipoyi, Yupuranta, WhatsApp lone communicate chescuntunar. విషయం ఏదైనా సరే ప్రపంచం మొత్తం ఇప్పుడు వాట్సాప్ లోనే నడుస్తోంది. అయితే స్వేచ్ఛ ఉంది కదా అని ఏది పడితే అది వాట్సాప్ లో షేర్ చేస్తే సహించబోమంటోంది యుఏఈ. దీనికి సంబంధించి చట్టాలను కూడా తీసుకొచ్చింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం. వాస్తవానికి ఇస్లామిక దేశాల్లో చట్టాలు ఇతర దేశాలతో పోల్చితే కఠినంగానే ఉంటాయి. వాట్సాప్ విషయంలోనూ దాన్నే ఫాలో అవుతున్నారు. ఇస్లామిక నిబంధనలకు విరుద్ధంగా ఉండే ఎలాంటి పదాలను వాడకూడదని ఇక్కడి సుప్రీంకోర్టు ఆదేశించింది. అసభ్యకర బూతు పదాలపై కూడా నిషేధం విధించింది. వాట్సాప్ కమ్యూనికేషన్పై యుఏఈలో నిఘా కొనసాగుతోంది. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే వాళ్లను జైల్లో పెట్టడమే కాదు అత్యధికంగా $68,000 జరిమానా కూడా విధిస్తారు. అంటే మన కరెన్సీలో దాదాపు 44 లక్షలు అన్నమాట. ఇప్పటికే కొంతమంది అసభ్యకర సందేశాలతో జైలు ఊచలు లెక్కబెడుతున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వచ్చే విదేశీయులను కూడా హెచ్చరిస్తోంది అక్కడి ప్రభుత్వం. చేతిలో స్మార్ట్ ఫోన్ వాట్సాప్ ఉంది కదా అని ఎస్టారాజ్యంగా వ్యవహరిస్తే సొంత దేశాలకు తరిమేస్తామని వాన్ చేస్తోంది.